సరే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కానీ నెల్లూరు జిల్లాలో కానీ అభివృద్ధి ఎలా ఉంది ఏం చెప్తారు సార్ యువ నాయకుడు యువ ముఖ్యమంత్రి పేద ప్రజలు బాగుపడుతుండారు సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు బ్రహ్మాండం జరుగుతుంది గవర్నమెంట్ నెక్స్ట్ కూడా గవర్నమెంట్ చేస్తాం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా పేదవాళ్ళందరికీ అందుతున్నాయి అంటారా బ్రహ్మాండంగా అందుతుంది ముఖ్యంగా వార్డ్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఈ వ్యవస్థ ఎంతవరకు సక్సెస్ అయిందంటారు అన్ని పనులు చేస్తున్నారు పల్లెల్లో మాది విలేజ్ పక్కన నెల్లూరే సార్ మీ నెల్లూరు జిల్లా కాదు కాదు జిల్లా నెల్లూరే జిల్లా గ్రామీణ ప్రాంతం సార్ నెల్లూరు జిల్లాలో యువ నాయకులు మంచి నాయకులు ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులు మరి వీళ్ళ పనితీరు ఎలా ఉంది నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఎటువంటి బాగానే చేస్తున్నారు వాళ్ళ శక్తి కొంది బాగానే చేస్తున్నారు 2019 ఎన్నికల్లో 10 సీట్లు కూడా గెలిచారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా 10 సీట్లు కూడా వైసీపీ వచ్చారు 100% గ్యారెంటీ 100% గ్యారెంటీ అధికారంలో వచ్చేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది బ్రహ్మాండంగా ఉంది వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలేనంట ప్రజలందరికీ అంతా ఉంది